Good morning, students. Last class lo manam chusinatlayite mee andariki telusu last ఒక నాలుగు క్లాసుల నుంచి కూడా మనం భారత రాజ్యాంగం నుంచి మాట్లాడుకోవడం జరుగుతుంది. దానిలో మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. భారత రాజ్యాంగం నిర్మాణం గురించి తెలుసుకున్నాం. బ్రిటిషర్స్ మన భారతదేశానికి ఎప్పుడు వచ్చారు, అదేవిధంగా బ్రిటిషర్స్ మన భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ వచ్చేటట్టు సందర్భంలో వాళ్ళు ఎవరిని పరిపాలన చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు ఏ కాలంలో మన భారతదేశానికి రావడం జరిగింది, వాళ్ళు ఎప్పటి వరకు మనల్ని పరిపాలన చేశారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసాం, తెలుసుకోవడం జరిగింది. అయితే దాన్నే మనం ఏమనిపిస్తాం అని చెప్పచ్చంటే చారిత్రక నేపథ్యము అని పిలుస్తాం. రాజ్యాంగ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యము అని పిలవడం జరుగుతుంది. అయితే మనం లాస్ట్ క్లాస్ గురించి కూడా మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం గురించే మాట్లాడుకుంటున్నాం. భారత రాజ్యాంగంలో మనం చూసినట్లయితే దీనిలో చాలా అంశాలు మనం తెలుసుకున్నాం. వాటిలో భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని 1600 నుంచి 18వ శతాబ్దం వరకు కూడా వాళ్ళు ఏం చేశారు, వ్యాపారం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మొఘలు పరిపాలించేటువంటి సందర్భంలోనే వాళ్ళు మొఘలులు అసమర్థులు అవడం వల్ల వాళ్ళ పరిపాలన అంతము చేసి వాళ్ళ కాలంలోనే మన భారతదేశాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మనకి బ్రిటిషర్స్ అనేటువంటి విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. దాంతోపాటు మనం చారిత్రక నేపథ్యం తెలుసుకున్నాం. దాని తర్వాత రాజ్యాంగ నిర్మాణం గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. దానిలో మనం పరిశీలన చేసినట్లయితే భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాన్ని 1946లో ఏర్పాటు చేసుకున్నామని, మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 మొదటి సమావేశం జరిగిందని, రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దాంతోపాటు రాజ్యాంగ పరిషత్కి ఒక అధ్యక్షుడు కూడా ఉన్నారు, అతనే మనం చూసినట్లయితే మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడి కింద ఉన్నారనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు అతనికి హెల్ప్ చేయడానికి మనకి గమనించినట్లయితే ఎవరో రాజ్యాంగానికి రచనా కమిటీలో మనం పరిశీలన చేసినట్లయితే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరో చెప్పుకున్నా, మనం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని ఎవరు పిలుస్తాం, ఏమా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతని విగ్రహాలు మనం ప్రతి విలేజ్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మన ప్రపంచంలో ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి, దాంతోపాటు చూసినట్లయితే తెలివైనటువంటి వ్యక్తి కూడా చూసినట్లయితే ధనిక వర్గాల వాళ్ళని బలహీన వర్గాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరని మనం గమనించినట్లయితే మన ఎవరతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అతనే మనం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని పిలుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. మన భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఇటు 395 ఆర్టికల్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని, వాటిని 3 షెడ్యూల్స్ కింద డివైడ్ చేయడం జరిగిందని చెప్పే విషయాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎంత ఉంటుందని చెప్పుకున్నాం. మనం మెటీరియల్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ కూర్చున్నట్లయితే కొన్ని ప్లేసెస్లో తప్పుగా పడిందనేటువంటి విషయాన్ని కూడా మీరు లాస్ట్ క్లాస్లో చెప్పాను. అంటే ఎంతకాలం పట్టింది రాజ్యాంగాన్ని రాయడానికి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే 12 రోజులు తప్ప 3 సంవత్సరాల టైం అనేటువంటి దాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ 8 పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం రాజ్యాంగాన్ని వ్రాయాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలి. మన భారతదేశం కోసం పోరాడిన వ్యక్తులందరినీ కూడా మనం స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. అందువల్లే మనం ఏం చేస్తుంటాం, రిపబ్లిక్ డే కానీ వాళ్ళ బర్త్డేస్ కానీ
వాళ్ళతో పాటు వాళ్ళ వర్ధంతులు కూడా మనం ఏం చేస్తుంటామని చెప్పచ్చుంటే సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దేనికోసం? వాళ్ళు వాళ్ళు చేసినట్టు త్యాగాలను బేస్ చేసుకుని మనం ఏం చేస్తామని చెప్పచ్చుంటే ఈరోజు మనం సంతోషంగా నివసిస్తున్నాం అంటే వాళ్ళే కారణమైనటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. అర్థమైంది కదా? అంటే ఇవి మనం చూసినట్లయితే మన భారత రాజ్యాంగాన్ని 2011 రాయడం అనేటువంటి జరిగింది. దానికి హెల్ప్ చేయడానికి దాని పరిశీలన చేయడానికి కొంతమంది వ్యక్తులు కూడా మనం నియమించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఎవరతను? జవహర్లాల్ నెహ్రూ కానీ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళు రాజ్యాంగం రచించేటువంటి సందర్భంలో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా పరిశీలన చేసి అవగాహన అవ్వేటువంటి విధంగా ఉపయోగపడుతుందా లేదనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేసి దానిపైన డిస్కస్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఎవరో చూడట్లేదు మనకి. ఎవరు? వీళ్ళు ముగ్గురే అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన రాజ్యాంగాన్ని రచించడానికి 2011 సమయం పట్టింది, 18 రోజులు. ఎందుకు పట్టింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లోని అనేక రాజ్యాంగాల్ని పరిశీలన చేసిన తరువాత మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మంచి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మన భారత రాజ్యాంగంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. దానికోసమే ఇంత సమయాన్ని మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. భారత రాజ్యాంగ రూపకల్పనలో మనం చూసినట్లయితే దాంతోపాటు ప్రజ్ఞాపన మనకి రూపకల్పన సమయంలో మనం చూసినట్లయితే రాజ్యాంగ నిర్మాతలో ప్రముఖ సమకాలీన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల నుంచి అనేక అంశాలు మనం తెచ్చుకోవడం అనేటువంటి జరిగింది. వాటినే మనం ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఏ దేశంలో రాజ్యాంగం నుంచి ఏ అంశాలను మనం తెచ్చుకోవడం జరిగింది, మనం మన భారత రాజ్యాంగంలో మనం ఉపయోగించినటువంటి ప్రతి సూత్రాన్ని కూడా మన దేశంలో నుంచి బ్రిటిషర్స్ మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే చాలా అంశాలు మనం గ్రహించినటువంటి అంశాలన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చుంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచే మనం తీసుకోవడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం, భారత రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం ప్రధాన ఆధారం కింద ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మనం వాటినే ఈ క్లాసు మనం భారత రాజ్యాంగ ఆధారాలు ఏంటది, రాజ్యాంగానికి ఆధారాలు ఏంటది, ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాంగాలను మనం పరిశీలన చేసిన తరువాత వాటిలో ఉన్న మంచి విషయాలన్నింటినీ కూడా తెచ్చుకుని మనం రాజ్యాంగంలో పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఏ అంశాలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నామనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లస్ కాంపిటేటివ్ పర్పస్లో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఈ భారత రాజ్యాంగ ఆధారంలో నుంచే రావడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రతి వ్యక్తి కూడా కాంపిటేటివ్ పర్పస్లో మనం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన విషయమే ఏదని చెప్పచ్చుంటే భారత రాజ్యాంగ ఆధారాలు. ఓకేనా? ఇవి వీటిని మనం గమనించినట్లయితే మన రాజ్యాంగానికి బ్రిటిష్ రాజ్యాంగమే ప్రధాన ఆధారం కింద చెప్పుకోవచ్చట. బ్రిటిష్ రాజ్యాంగం, బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని పరిపాలన చేశారు కదా, వాళ్ళ యొక్క రాజ్యాంగమే ప్రధాన ఆధారంగా చెప్పుకోవడానికి ఎంతో అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. వాళ్ళు దాదాపు 3 శతాబ్దాల పాటు మన భారతదేశ ఉపఖండానికి మన బ్రిటిష్ పాలన ప్రభావం ఎంతగానో, అంటే అప్రాక్సిమేట్లీ 3 శతాబ్దాల పాటు మన పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎలా చూసినట్లయితే బ్రిటిషర్స్, వారి యొక్క రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకునే మనం చాలా అంశాలు మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటూ మనం ఏం చేయాలని చెప్పచ్చుంటే పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అంటే మనం గమనించినట్లయితే ప్రతి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు కూడా భారతీయ బ్రిటిష్ పాలనా పద్ధతుల్ని అనుసరించడం జరిగినటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. అంటే ప్రతి అంశాన్ని కూడా మనం ఎక్కడి తీసుకోవడం జరిగిందని చెప్పచ్చుంటే చాలా అంశాలు మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచే మన రాజ్యాంగానికి తెచ్చుకోవడం అనేటువంటి జరిగింది. బారో ఫ్రమ్ ద సో మెనీ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే మొదటిగా మరి ఏ అంశాలు మనం తెచ్చుకోవడం జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే భారత రాజ్యాంగాల ఆధారంలో మొదటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. మనందరికీ తెలుసు పార్లమెంట్ అంటే, పార్లమెంట్ అనేటువంటిది లోక్సభ రాజ్యసభ అనేటువంటి ఉంటుంది కదా,
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని దాతవాడు సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా సమన్యాయ పాలన అంశాన్ని శాసన నిర్మాణ ప్రక్రియ అంటే చట్టాలు తయారు చేసినటువంటి ప్రక్రియ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి విషయాలు చూడాలంటే మంత్రివర్గ ప్రభుత్వం మంత్రి మండలి ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాలను నడిపించిన విధానాన్ని ఒకే పౌరసత్వం అంటే ప్రతి సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది చెప్పచ్చుంటే బ్రిటిష్ రాజ్యాంగాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదే కదా మొట్టమొదటిగా చూడాలంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి దాంతోపాటు సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా అనే అంశాలు కూడా భారత రాజ్యాంగానికి ఎక్కడ తెచ్చుకోవడానికి చెప్పచ్చంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏమో శాసన నిర్మాణ ప్రక్రియ రూల్ ఆఫ్ లా ప్రజ్ఞాపన లాస్ అంటే చట్టాలు తయారు చేసిన విధానాన్ని కూడా మనం ఎక్కడికి తీసుకోవడం జరిగిందని చెప్పచ్చుంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మంత్రివర్గ ప్రభుత్వం మంత్రిమండలి ఏర్పాటు చేయడం మంత్రిమండలి యొక్క అధికారాలు విధులు అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందనే విషయాలు మనకు వచ్చింది ఏంటంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచే మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ లో రాసినప్పుడే ప్రతి మన ఏ ప్రాంతాలు తీసుకున్న వాటిని బాక్సులో పెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఏక పౌరసత్వం అంటే ఇది సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పచ్చుంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది. చాలాసార్లు దీంట్లో వచ్చి కాంపిటేటివ్ పర్పస్ లో అడిగాడు సమన్యాయ పాలన పద్ధతిని ఏ రాజ్యాంగం నుంచి మన భారత రాజ్యాంగంలో తెచ్చుకోవడం జరిగింది లేకపోతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం సమన్వయ శాసన నిర్మాణ ప్రక్రియ ఏక పౌరసత్వం మంత్రివర్గ ఏర్పాటు ఒకే పౌరసత్వం అనేటువంటి విషయాన్ని మనం భారత రాజ్యాంగం నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే బ్రిటిష్ రాజ్యాంగాన్ని పూర్తిగా క్షుణ్ణంగా చదివి వాటిలో ఉన్నటువంటి అంశాలు కొన్ని అంశాలు మనం ఎక్కడ తెచ్చుకోవడం జరిగింది చెప్పుంటే మన భారత రాజ్యాంగంలోకి తెచ్చుకుని వాటి ద్వారా కూడా మనం పరిపాలన చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి ఇంతకాలం పట్టడానికి కాల సమయం పెట్టి ఒక పుస్తకాన్ని చదవాలనుకోండి మనకి పూర్తిగా అవగాహన చేసుకుని చదవాలనుకోండి ఎంత డబ్బు పడుతుంది ఒక పుస్తకానికి ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు. కానీ రాజ్యాంగం అంటే ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి అంశాలు ప్రజల్ని ఫ్యూచర్లో ఎలాగ డెవలప్మెంట్ చేయాలనేటువంటి అంశాల పైన వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాతమైనటువంటి ప్రజ్ఞాపనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతనితో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పరిశీలనలు చేసి ఆ అంశాలన్నింటినీ కూడా భారత రాజ్యాంగంలోకి బ్రిటిష్ రాజ్యాంగంలోకి కొన్ని అంశాలు మనం తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. వాటిలోనే ఇవి పార్లమెంటరీ తరహా ప్రభుత్వము సమన్యాయ పాలన శాసన నిర్మాణ ప్రక్రియ తర్వాత మంత్రివర్గ ఒకే పౌరసత్వం అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడ తెచ్చుకోవడం జరిగిందని చెప్పచ్చుంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా మనం పరిశీలన చేసినట్లయితే దీంతో పాటు మన ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వన్ ఇది మొదటి అంశం అంటే మనం చూసుకున్నాం కదా ముందుగానే చెప్పుకున్నాం బ్రిటిష్ రాజ్యాంగ ప్రాతిపదికగా మన భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రిటిష్ పాలనా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవ్వ టోటల్గా భారత రాజ్యాంగ నూతన సమకాలీన రాజ్యాంగం కింద కూడా మన బ్రిటిష్ రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు. ఎందుకని చాలా అంశాలు మనం ఎక్కడ తెచ్చుకోవడం చెప్పచ్చుంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచే తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే దీంతో పాటు రెండవది రిపబ్లిక్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులు దాంతోపాటు స్వతంత్ర న్యాయ శాఖ ఈ అంశాలు మనం ఎక్కడికి తెచ్చుకున్నామంటే స్వతంత్ర న్యాయ శాఖ వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి తెచ్చుకోవడం జరిగింది. ముందుగా మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి కూడా అంశాలు తెచ్చుకున్నాం. రెండవదిగా మనకు చూసినట్లయితే అమెరికా రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకోవడం జరిగిందండి. అంటే అమెరికా రాజ్యాంగం నుంచి ఏవే అంశాలు తెచ్చుకున్నాం అప్రాక్సిమేట్లీ రిపబ్లిక్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులు స్వతంత్ర న్యాయ శాఖ మూడు అంశాలని మనం
అమెరికా రాజ్యాంగాన్ని తెచ్చుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిఫరెన్స్ అని చెప్పాను, భారత రాజ్యాంగానికి బ్రిటిష్ రాజ్యాంగానికి డిఫరెన్సెస్ భేదాలు చెప్పాను. ఏంటది, భారత రాజ్యాంగం ఏమో 300 పేజీలు ఉంటుంది, అమెరికన్ రాజ్యాంగానికి మన రాజ్యాంగానికి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే వాళ్ళు 7 పేజీలు మాత్రమే ఉన్నటువంటి రాజ్యాంగమే ఎవరి రాజ్యాంగం అని చూసినట్లయితే మనకి ఎవరి తప్పది బ్రిటిష్ వాళ్ళది అది అమెరికన్ రాజ్యాంగం. అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం 3 అంశాలు మనం తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఏంటది, రిపబ్లికన్ ప్రభుత్వం, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయశాఖ. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, ఇది చాలా చాలా ఉపయోగపడేటువంటిది. ప్రతి నిత్య జీవితంలో మనం ఉపయోగించే అంశాలు ఎక్కడి నుంచే తీసుకున్నాం మనం. ఏంటవి, రిపబ్లికన్ ప్రభుత్వం, ప్రాథమిక హక్కులు. అందరికీ కూడా తెలుసు కదా, లాస్ట్ క్లాస్ మనం పౌర హక్కులు తెలుసుకున్నాం. దాంతోపాటు ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయనే విషయాన్ని మీకు అవగాహన వచ్చే విధంగా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు స్వతంత్ర న్యాయశాఖ, న్యాయ వ్యవస్థ, సుప్రీం కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, సెషన్ కోర్టు ఉన్నాయి కదా, ఆ న్యాయ వ్యవస్థ అనేటువంటి విధానాన్ని కూడా మనం ఎక్కడి నుంచి నేర్చుకోవడం జరిగినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కడ నేర్చుకున్నామండి, అమెరికన్ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది. అర్థమైందా, అంటే రెండవ దేశం మొదటగా బ్రిటన్, మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలు తీసుకున్నాం. నెక్స్ట్ మనం రెండో చూసినట్లయితే అమెరికా రాజ్యాంగం కూడా కొన్ని అంశాలు మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఏంటంటే టోటల్గా రిపబ్లికన్ ప్రభుత్వం అంశాలు తీసుకున్నాం, ప్రాథమిక అంశాలు తీసుకున్నాం, స్వతంత్ర న్యాయశాఖ అంశాన్ని కూడా మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే మనం పరిశీలన చేసినట్లయితే మనం పార్లమెంటరీ నోట్ చేసుకున్నాం కదమ్మా, మొట్టమొదటిది పార్లమెంటరీ విధానం గురించి తొలగించడం బ్రిటిష్ రాజ్యాంగాన్ని తీసుకుంటే వీటిలో కొన్ని అంశాలు మనం చూడట్లయితే రిపబ్లికన్ ప్రభుత్వం కానీ దాంతోపాటు ప్రాథమిక హక్కులు కానీ స్వతంత్ర న్యాయశాఖ కానీ చూడట్లయితే వీటిని మనం ఎక్కడ తీసుకోవడం జరిగింది చెప్పొచ్చుంటే అమెరికన్ రాజ్యాంగాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ చూడట్లయితే ఇంకా ఏ అంశాలు మనం తీసుకోవడం జరిగింది, వన్ బై వన్ ఎరచ్చడి జరుగుతుంది. అదొకటిగా నోట్ చేసుకుంటూ ఉంటాం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. ఇది చాలా సార్లు ఇచ్చినటువంటి క్వశ్చన్, ఏదైనా చెప్పొచ్చు అంటే ఇదే క్వశ్చన్. అంటే మనకి 5 మార్క్స్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ ఇదే క్వశ్చన్ మనకి ఈ లెసన్ నుంచి మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆదేశ సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో ఆదేశ సూత్రాలు. ఈ ఆదేశ సూత్రాలు అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ఎక్కడ తీసుకున్నది ఈ ఆదేశ సూత్రాలు అనేటువంటి పార్టీ ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడ తీసుకున్నామా, ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఈ అంశాలన్నీ కూడా మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మొట్టమొదటిగా మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. దాదాపు అమెరికన్ రాజ్యాంగం నుంచి కూడా కొన్ని అంశాలు మనం తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి కూడా కొన్ని అంశాలు మనం తీసుకోవడం జరిగినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ చూడట్లయితే దీని తర్వాత ఇది ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నాం, మనం ఆదేశ సూత్రాలు తీసుకోవడం జరిగింది. ఎలా చేస్తారు నోట్ చేసుకోండి, ఆదేశ సూత్రాలు మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడట్లయితే మనకి దీంతో పాటు మనం పరిశీలన చేసినట్లయితే ఇంకా స్వేచ్ఛ సమానత్వము, స్వభ్రాతృత్వము, ఈ అంశాలు ఎక్కడో ఉన్నట్టున్నాయి కదా. ఫస్ట్ లో మనం స్వేచ్ఛ సమానత్వము, స్వభ్రాతృత్వం, స్వేచ్ఛ సమానత్వం, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, మనకు ఒక లెసన్ ఉంది అక్కడ సెకండ్ ఫస్ట్ ఇయర్లో వినండి మీరు. స్వేచ్ఛ సమానత్వము, స్వేచ్ఛ, లిబర్టీ, సమానత్వము, ఈక్వాలిటీ, తర్వాత సౌభ్రాతృత్వము, ఫెటర్నిటీ, ఫ్రీడమ్, టోటల్గా వీటిని పరిశీలన చేసినట్లయితే ఈ 3 అంశాలని కూడా అరే మరి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది చెప్పంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఎక్కడ తీసుకున్నామా, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. భారతదేశానికి మన భారత రాజ్యాంగం ఉన్నటువంటి అంశాల్లో కొన్ని అంశాలు అనేటువంటి స్వేచ్ఛ అనేటువంటి అంశము, సమానత్వం అనేటువంటి అంశము, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశము, వీటిని మనం ఫ్రెంచ్ రాజ్యాంగం తీసుకోవడం అనేటువంటిది
జరిగిపోయేటువంటి విషయాన్ని మనం గమనించాలి, పరిశీలన చేసుకోవాలి. అంటే అర్థమైంది కదా, ఇవి ఇవి ఈ అంశాలు వచ్చేస్తున్నాయి కదమ్మా, స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాత్వం అంశాలు మనం ఎక్కడ తీసుకోవడం జరిగింది చెప్పొచ్చుంటే, భారతదేశంలోకి భారత రాజ్యాంగంలోకి ఫ్రెంచ్ రాజ్యాంగం తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ చూసినట్లయితే దీంతో పాటు పాక్షిక తరహా ప్రభుత్వము, పాక్షిక తరహా ప్రభుత్వము, తర్వాత అవశిష్ట అధికారాలు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాపతి కొంతమంది వ్యక్తులకి, కొంతమంది నాయకులకి ఉన్నటువంటి అధికారాలు, అవశిష్ట అధికారాలు, వీటిని కూడా మనం కొన్ని ప్లేసెస్లో నుంచి తీసుకోవడం, కొన్ని రాజ్యాంగాన్ని పరిశీలన చేసి తీసుకున్నాము. ఏ దేశాల నుంచి వీటిని తీసుకోవడం జరిగింది, పాక్షిక ప్రభుత్వము అవశిష్ట అధికారాలు అనేటువంటి అంశాలు మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది చెప్పొచ్చంటే, జర్మనీ వైమర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అర్థమైంది కదా, ఇవన్నీ కూడా రాజ్యాంగ ఆధారాలు, ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు మనం. రాజ్యాంగ ఆధారాలు అంటే మనం వీటి గురించి ఏమో తీసుకున్నాం, పాక్షికము అవశిష్ట అధికారాలు, ఈ రెండింటినీ కూడా మనం ఎక్కడి నుంచి పరిశీలన చేసి తీసుకోవడం జరిగిందని చెప్పచ్చు అంటే, మనం ఎక్కడ తీసుకున్నాం, మనం ఎక్కడ తీసుకున్నాం, జర్మనీ వైపర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అర్థమైంది కదా, ఇవి మొట్టమొదటిగా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం కొన్ని అంశాలని, తరువాత అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది కొన్ని అంశాలని, అమెరికాని తీసుకున్నాం కొన్ని అంశాలు మనం పరిశీలించినట్లయితే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి కూడా కొన్ని అంశాలు మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు జర్మనీ వైమర్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా కొన్ని అంశాలని మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇవి మనం గమనించినట్లయితే వీటిని రాజ్యాంగ ఆధారాలు మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. వీటి ఆధారంగానే మన భారతదేశం కూడా పరిపాలన కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి, పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే వీటితో పాటు కొన్ని అంశాలు ఇంకా మనం వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అంటే వేటిని ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నటువంటి విషయాన్ని మనం ఇంకా మనం తెలుసుకుందాం. ఇంకా మనం గమనించినట్లయితే అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్న కొన్ని అంశాలని, దాంతోపాటు అమెరికన్ రాజ్యాంగం తీసుకోవడం జరిగింది, కొన్ని అంశాలు ఏమో ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి, కొన్ని అంశాలు ఏమో జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి కూడా కొన్ని అంశాలు తీసుకున్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఇంకా చాలా అంశాలు మనం చూసినట్లయితే, భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా కూడా నిలిచిందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. భారత ప్రభుత్వ చట్టాన్ని వాడు తయారు చేయడం జరిగింది. ఆ భారత ప్రభుత్వ చట్టాన్ని 1935 యాక్ట్ అని పిలుస్తాం, 1935 చట్టం, ఆ చట్టాన్ని ఆధారంగా చేసుకుని కూడా కొన్ని అంశాలు మనం తీసుకోవడం జరిగింది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని మూడు జాబితాల కింద విభజించే విధానాన్ని వాటిలో తీసుకోవడం జరిగింది భారత ప్రభుత్వ చట్టం గురించి. దాంతోపాటు సమీకృత న్యాయశాఖ, దాంతోపాటు మెజార్టీ ప్రయోగాల పరిరక్షణ, అంటే మనం ఏం చేస్తున్న ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, దాని గురించి మెజార్టీ సభ్యుల యొక్క వాళ్ళని రక్షించేటువంటి విధానం కలిగి ఉండాలి. అంటే ఎవరైతే ఇష్టం, మెజార్టీ పీపుల్స్ ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ విధంగా మాత్రమే పరిపాలన జరగాలనేటువంటి విషయానికి అవగాహన చేసుకుంటూ వాళ్ళు కొన్ని అంశాలని 1935 యాక్ట్, 1935 చట్టం ఆధారంగా కూడా వాళ్ళు కొన్ని అంశాలు మన భారత రాజ్యాంగంలో చేర్చడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాక మనం ఈ వీటన్నింటినీ కూడా ఏమని పిలుస్తామనుకున్నట్లయితే భారత రాజ్యాంగ ఆధారాలు, అంటే రాజ్యాంగ ఆధారాలు అని చెప్పుకోవచ్చు. అంటే వీటన్నింటినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను కూడా పరిశీలన చేసి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలు కూడా వాళ్ళు అవగాహన చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి మంచి అంశాలన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని చెప్పొచ్చుంటే మన భారత రాజ్యాంగంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. అందుకోసమే రాజ్యాంగానికి పట్టినటువంటి కారణం చెప్పడం, రాజ్యాంగానికి పట్టిన కారణం అంటే 2 సంవత్సరాల 18 రోజులు
రెండు సంవత్సరాలు పదకొండు సరే అమ్మా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజు అంటే అప్రాక్సిమేట్లీ మూడు సంవత్సరాల టైం తీసుకుని ఎందుకు తీసుకుని అర్థమైంది కదా అంటే ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలను కూడా వారు పరిశీలన చేసి చదివి వాటిలో మంచి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు వాళ్ళు మన భారత రాజ్యాంగంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. దానికోసమే మనకి ఎంత సమయాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది అంటే ఎంతమంది సభ్యులు 385 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరిశీలన చేసి వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. మనకి రాజ్యాంగ పరిషత్ కోసం మొట్టమొదటిగా 385 మంది సభ్యులతోటి నియోజకవర్గాలతోటి ఎలక్షన్స్ కండక్ట్ చేసి వాటిలో నుంచి వాళ్ళు మంచి మంచి విషయాలన్నీ కూడా తీసేయాలనే ఉద్దేశంతో టోటల్ సభ్యులు ఎంతమంది చెప్పచ్చు అంటే 385 మంది సభ్యులుండి మన భారత రాజ్యాంగాన్ని ఎంత 2011 18 రోజులు సమయం తీసుకుని వాళ్ళు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అంటే రాజ్యాంగంలో మన చూడలేదే ఎన్ని అధికారాలు ఉన్నామని తెలిసి చెప్పుకున్నా మనం రాజ్యాంగంలో ఉన్న అధికారాలు ఎన్ని 395 అధికంగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి షెడ్యూల్ 8 షెడ్యూల్ ఉండే విధంగా వాళ్ళు మన భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి వాళ్ళు అంత సమయం తీసుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఇది ఉదాహరణ ఎన్ని పేజీ 300 పేజీ ఎగ్జాంపుల్గా కలుచుకున్నట్లయితే మన రాజ్యాంగం ఎన్ని పేజీలు ఉంటుందో చెప్పుకుంటే 300 పేజీలు ఉండే విధంగా మన రాజ్యాంగాన్ని వాళ్ళు వ్రాయడం అనేటువంటి జరిగింది. ఎందుకు అర్థమైందో మనకి ఇంత సమయం తీసుకోవడానికి గల కారణం అంటే ఒక పుస్తకాల పని చదవాలంటే 10 రోజులు తీసుకోవచ్చు, లేకపోతే 20 రోజులు తీసుకోవచ్చు, ఒక నెల తీసుకోవచ్చు, ఒక 2 నెలలు తీసుకోవచ్చు. కానీ రాజ్యాంగాన్ని రచించడానికి వాళ్ళు మాత్రం 2011 తీసుకోవడానికి 11 నెలల 18 రోజులు సమయం తీసుకోవడానికి కారణం ఏంటని చెప్పచ్చు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో బ్రిటిష్ రాజ్యాంగాన్ని వాళ్ళు పరిశీలన చేశారు, బ్రిటిష్ రాజ్యాంగాన్ని చదివారు, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు, మన ప్రజలను డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా అంశాలు ఉన్నాయా లేదనేటువంటి విషయాన్ని పరిశీలన తీసుకొచ్చి వాటిని తీసుకొచ్చి మన భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత అమెరికన్ రాజ్యాంగం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అక్కడ. ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడు ప్రతిరోజు మనం ఉపయోగించి నిత్య జీవితంలో మనం ఉపయోగించినటువంటి ఆర్టికల్స్ రైట్స్, ఇది ఇది పొలిటికల్ రైట్స్ అవ్వచ్చు, తర్వాత సివిల్ రైట్స్ అవ్వచ్చు. ప్రజలు మనకి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రెటర్నిటీ, ఇవి ఈ విధంగా మనం చూడలేదే సో మెనీ రైట్స్. వీటన్నిటిని కూడా ఎక్కడికి తీసుకోవడం జరిగింది చెప్పచ్చు అంటే ఎక్కడ తీసుకున్నాం మనం అమెరికన్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. స్వతంత్ర న్యాయశాఖ న్యాయ వ్యవస్థ తెలుసుగా మీకు, స్వచ్ఛంగా ఇటు న్యాయం వైపు ఉండే విధంగా న్యాయ వ్యవస్థనే సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని హైకోర్టు అనేటువంటి వ్యవస్థను కూడా మన భారతదేశానికి తీసుకొచ్చి ఆ న్యాయ వ్యవస్థను కూడా తీసుకొచ్చడం జరిగింది. ఇవి కూడా ఎక్కడున్నా మనకి అమెరికన్ రాజ్యాంగం న్యాయ వ్యవస్థ అమెరికాలోనే మనం చూడట్లయితే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం గమనించాలి. అంటే ఇటువంటి మంచి మంచి విషయాలు కూడా తీసుకొని చక్క పెట్టాలని చెప్పచ్చు అంటే మన భారత రాజ్యాంగంలో పెట్టాలనేటువంటి జరిగింది. అంటే మన భారత రాజ్యాంగంలో పెట్టి వాళ్ళు ఏం చేశారని చెప్పచ్చు అంటే మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మనకి ఇంకా చూసినట్లయితే ఆదేశ సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశించడం అంటే వీటికి ప్రభుత్వంతో ఎటువంటి రక్షణ కూడా ఉండదు. అంటే వీటిలో కొన్ని అంశాలు మనం ఇష్టపడట్లయితే వాటిని ఏం చేసి చెప్పాలి కదా, దేశంలో వాటిని అమలు చేయడం మాత్రమే జరుగుతుంది. కానీ ఆదేశించినటువంటి సూత్రాలు కూడా మనం ఐర్లాండ్ రాజ్యాంగం తీసుకున్నటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. దాంతోపాటు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాత్వము అనేటువంటి అంశాలు మనం ఫ్రెంచ్ రాజ్యాంగం తీసుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పాం. దాంతోపాటు జర్మనీ వైపర్ రాజ్యాంగం నుంచి కూడా కొన్ని అంశాలు మనం తీసుకున్నటువంటి విషయాలు చెప్పాం. ఇది ఇది టోటల్ అమౌంట్ అయితే జర్మనీ వైమర్ రాజ్యాంగం పాక్షిక సమైక తరహా ప్రభుత్వము, తర్వాత దీంతో పాటు చూడలైతే అవశిష్ట అధికారమైనటువంటి విషయాలు కూడా మనం జర్మనీ వైమర్ రాజ్యాంగం తీసుకుంటాం. అంటే కొన్ని అంశాలు మాత్రం 1935 చట్టం ద్వారా అంశాలు తీసుకున్నాం భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. దీనికోసమే మనకి భారత రాజ్యాంగాన్ని రాయడానికి మనకి ఎంత సమయం 2011
పద్దెనిమిది రోజులు మనం తీసుకోవడానికి జరిగింది. అంటే రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తుల్లో దానికి అధ్యక్షులు ఉన్నారు, దాంతోపాటు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీకు నేను చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరున్నారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరు ఇద్దరు దాంతోపాటు ఇద్దరు హెల్ప్ చేసినటువంటి మెంబర్స్, ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే భారత రాజ్యాంగాన్ని 2011 టైం తీసుకుని వాళ్ళు రచించి 1950 జనవరి 26 వాళ్ళకి మన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అర్థమైంది కదా? ఇవి మన రాజ్యాంగానికి ఆధారం. రాజ్యాంగ నిర్మాణం గురించి మనం తెలుసుకున్నాం, రాజ్యాంగ చారిత్రక నేపథ్యం తెలుసుకున్నాం, రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకున్నాం, రాజ్యాంగానికి ఆధారం కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మనం గమనించినట్లయితే మన రాజ్యాంగ లక్షణాలు, భారత రాజ్యాంగం లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి మనం తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చిన ఇది. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి గురించి తెలుసుకుందాం, రాజ్యాంగం యొక్క లక్షణాలు, రాజ్యాంగం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. రాజ్యాంగానికి నిర్మాణం తెలుసుకుందాం, రాజ్యాంగ ఆధారాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మనం పరిశీలన చేసుకునే అంశం ఏంటని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లక్షణాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.